హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఏదైతే ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాపిస్తుందో అది బాగా అయితే వేగంగా పెరుగుతుందన్నమాట నిన్న కూడా భారీగా కేసులు అయితే నమోదయ్ని దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రోజు రోజుకు కూడా దేశంలో ఒమిక్రాన్ కేసులు అయితే పెరిగిపోతున్నాయి ఇక నిన్న చూసుకున్నట్లయితే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు రావడం జరిగిందనమాట కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా విస్తరించుతుంది మంగళవారం ఢిల్లీలో నాలుగు రాజస్థాన్లో నాలుగు కేసులు వెలుగు చూశాయి దేశంలో ఈ రకం కేసుల సంఖ్య నలభై తొమ్మిదికి చేరిందనమాట ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు ఇక్కడ ఆరుకు చేరగా రాజస్థాన్లో పదమూడుకు పెరిగాయి ఇక్కడ ఢిల్లీలో మాత్రం మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది దాంతో ఆ వేరియంట్ బాధితుల సంఖ్య ఆరుకి చేరింది వీరిలో ఒక వ్యక్తి కోలుకుని ఆసుపత్రిని డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ముప్పై ఐదు మంది కోవిడ్తో బాధపడుతున్నారన్నమాట ముగ్గురు కోవిడ్ అనుమానితులు ఇక్కడ ఎల్ఎస్జేపీ ఆసుపత్రిలో చేరారు అని ఢిల్లీ ఆరోగ్య మంత్రి అయితే తెలియజేశారు రాజస్థాన్లో నాలుగు మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయని ఆరోగ్య శాఖ తెలపడం అయితే జరిగింది బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్తున్నారు సో ఇంతకు ముందు ఒమిక్రాన్ బాధితులందరికీ కూడా కోవిడ్ నెగిటివ్గా తేలినట్లయితే చెప్పారు సో ఏది ఏమైనా ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మరొకసారి కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ లాగే ఈ వేరియంట్ కూడా విజృంభం అయితే జరుగుతుంది అనమాట సో చాప కింద నీరులో చుట్టేస్తుంది సో కంపల్సరీ ఎట్టి పరిస్థితులు అప్రమత్తలు పాటించకపోతే కంపల్సరీ మూల్యం చెల్లించుకోవాలని ఇక్కడ నిపుణులు అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇష్టం ఉంటాను ఫాలో అవుతున్నాడు వీడియోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి